ఇది మందుబాబులకు కిక్ ఇచ్చే న్యూస్ వైన్ లవర్స్ కి అదిరిపోయే వార్త ఎందుకంటే ఇక ఇప్పటి నుంచి కిరాణా షాపులో కూడా వైన్ దొరుకుతుంది ఎక్కడ బ్రో ఎక్కడ అని అడుగుతున్నారా మహారాష్ట్రలో అండి ఇక ఆ రాష్ట్రంలో క్యాజువల్ గా సరుకులు కొనేందుకు వెళ్ళినప్పుడు లేక కూరగాయలు కొనేందుకు సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఒక వైన్ బాటిల్ ని కూడా బ్యాగ్ లో వేసుకొని రావొచ్చు అన్నమాట లిక్కర్ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని మద్యం ప్రియులు ఇకపై కిరాణా దుకాణాలు సూపర్ మార్కెట్లలోనూ వైన్ కొనుగోలు చేయొచ్చు 1000 చదరపు అడుగులకు పైగా విస్తరణ కలిగిన కిరాణా షాపులు సూపర్ మార్కెట్లలో వైన్ అమ్మేందుకు అనుమతిస్తూ షెల్ఫ్ ఇన్ షాప్ పాలసీకి ఆమోదం తెలిపింది మహారాష్ట్ర మంత్రివర్గం గత 20 ఏళ్ల నుంచి రాష్ట్రంలో అమలులో ఉన్న పాలసీ ప్రకారం కేవలం లిక్కర్ స్టోర్లోనే వైన్ విక్రయాలు జరపాలి కానీ ఆ పాలసీకి మార్పులు చేస్తూ తాజా నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం కాగా వ్యాపార ఉత్పత్తులకు పండ్లకు మంచి ధరలు లభించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైనారిటీల అభివృద్ధి శాఖ మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు పండ్ల ద్వారా తయారు చేసిన వైన్ విక్రయాలు పెరగడం ద్వారా రైతులకు మంచి లాభాలు వస్తాయని అన్నారు అందుకే సూపర్ మార్కెట్లు కిరాణా దుకాణాల్లో వైన్ విక్రయాలకు అనుమతించినట్లు తెలిపారు హిమాచల్ ప్రదేశ్ గోవా వంటి భాజపా పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పాలసీలు ఉన్నాయని గుర్తు చేశారు లెక్కల ప్రకారం దేశంలో ఉత్పత్తి అవుతున్న విదేశీ మద్యం విక్రయాలు 200 మిలియన్ లీటర్లకు చేరాయి దేశీయ లిక్కర్ 320 మిలియన్ లీటర్లు బీర్లు 30 కోట్ల లీటర్లుగా ఉండగా వైన్ కేవలం 7 లక్షల లీటర్లుగానే ఉంది ఒక్క మహారాష్ట్రలోనే 45 వైన్ తయారీ సంస్థలు ఉన్నాయి అందులో 15 నుంచి 20 యూనిట్లు నేరుగా మార్కెటింగ్ చేసుకుంటుండగా మిగిలినవి ఉత్పత్తికే పరిమితమయ్యాయి దేశంలో వైన్ పరిశ్రమ టర్నోవర్ 1000 కోట్ల రూపాయలుగా చేరింది అందులో 65% మహారాష్ట్ర నుంచే వస్తుండటం గమనార్హం ఎక్కువగా నాసిక్లోనే ఉన్నాయి అక్కడి నుంచి 80% వైన్ ఉత్పత్తి అవుతోంది ఆ తర్వాత సంగ్లి పూణే సోలాపూర్ బుల్దానా అహ్మదాబాద్ నగర్లో వైన్ ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి